ఇవిడేదో పెద్ద గొప్ప పని చేశానని చాలా హ్యాపీగా ఉందండి. రండి ఆ పిచ్చి పని అంటే మనం చూద్దాము. ఏదో తేడాగా ఉందండి. ఇక్కడ అన్నం పెట్టాను కనిపించలేదు. ఇదంతా అల్లం ఎక్కడే కనిపించట్లేదు. ఏంటమ్మా వెతుకుతున్నావు? అల్లమమ్మా అల్లం. ఏమల్లం? అల్లం నాన్నగారు నిన్న తెచ్చారు కదా అల్లము. లేదుగా. మరి లేదు ఏం చేసావు? పూడ్చేశాను. ఎక్కడ? అంటే రేట్ ఎక్కువ ఉంది కదా, తక్కువ అయిన తర్వాత వాడుకుందాం అని చెప్పి కుండీలోని గోయి తీసి పాతీసానమ్మా. మరి రేట్ ఎక్కువ ఉంది కదమ్మా, ఎందుకమ్మా కోయ కూరలో వేయడం మానేయమ్మా. శుభ్రంగా రేట్ ఎక్కువ ఉంది, కుళ్ళిపోదమ్మా. రేట్ తక్కువ అయితే తీసి వాడుకుందాం. ఏంటమ్మా నువ్వేదో కూర చికెన్ చేస్తున్నావు కదా, బాగా చెయ్యమ్మా నువ్వు. ఇదండి ఈవిడ చేసిన గొప్ప పని. ఈ గొప్ప పనికి ఈవిడ ఎంత హ్యాపీగా ఉన్నారో అయినా అండి. ఈవిడ ఐడియాస్ బాగానే ఉంటాయి కానీ ఐడియాలజీ కొంచెం కొత్తగా ఉంటాయి. అల్లం ధర ఉన్నప్పుడు కొండం ఎందుకు, పూడ్చుకోవడం ఎందుకు? అదే ధర తక్కువైనప్పుడు కొనుక్కొని వాడుకోవచ్చు కదా. ఇలాంటి పనులు వల్ల వీళ్ళ అమ్మగారు ఎంత ఇబ్బంది పడుతున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి.